సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని 52 సంవత్సరాల కాంగ్రెస్ కాలంలో వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలను మర్చిపోయి మాట్లాడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఏఎఫ్టి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా గజ్వేల్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎఫ్డీసీ చైర్మన్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేసేటువంటి వ్యక్తి మంత్రి హరీష్ రావు అని కొనియాడారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాదిరిగా నెలకోసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అలవాటు టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేదని అన్నారు. అనవసరమైన మాటలు మంత్రి హరీష్ రావుపై మాట్లాడకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లేశంతో పాటు ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ కృష్ణాగౌడ్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. జగ్గారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రి హరీష్ రావు గారు ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజలలో ఉండి పనిచేసేటువంటి నాయకుడు మంత్రి హరీష్ రావు గారు. జగ్గారెడ్డి మాదిరిగా నెలకొక్కసారి సంగారెడ్డికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే అలవాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదు, మా మంత్రి హరీష్ రావు గారికి లేదు. ముఖ్యంగా జగ్గారెడ్డి గారు గమనించాలి, మొన్నటి సదాశివపేట సంగారెడ్డి ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉన్నారు. అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయినావు, నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలక్కడ. రెండోది, సింగూరు జలాలు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలే, మహారాష్ట్రకి ఇవ్వలే, మన రైతాంగం పండించిన పంటలు ఎండిపోతున్నాయి. వచ్చేది వర్షాకాలం, వర్షాకాలంలో నీళ్ళు వచ్చి నిండిపోతాయన్న ఉద్దేశంతో ఓ టీఎంసీ నీళ్లు ఉంచి సంగారెడ్డి వరకు సరిపడే నీళ్ళు ఉంచే తీయడం జరిగింది. దాన్ని కూడా గ్రహించట్లేదు. అదేవిధంగా జగ్గారెడ్డి గారికి సిద్దిపేటకు గజ్వేల్కి నీళ్ళు వస్తే కళ్ళమంట. అయ్యా జగ్గారెడ్డి గారు, నీ సంగారెడ్డి కెనాల్ ద్వారా మేము సింగూరు నీళ్ళు ఇస్తాం, మంజీరా నీళ్ళు ఇస్తాం, నిజాం సాగర్కి నీళ్ళు ఇస్తాం. అదే కామారెడ్డి కెనాల్ ద్వారా కామారెడ్డి నుంచి బాన్సోడ వరకు నీళ్ళు ఇస్తాం. అదేవిధంగా భువనగిరి కెనాల్ ద్వారా భువనగిరి డివిజన్ కింద నీళ్ళు ఇస్తున్నాం. అదేవిధంగా కేశవరం రంగారెడ్డి జిల్లా కొరకు కేశవరం కెనాల్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇస్తున్నాం. అంటే లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది, హరీష్ రావు గారిది. మరి మీరు 52 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించిండ్రు. మీరు ఈ రాష్ట్రం నుండి ఒక మనిషి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో కానీ మెదక్ జిల్లాలో కానీ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసి రామీరు, ఒక సుక్క నీళ్లు తెచ్చి రామీరు, ప్రధానమంత్రిగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి మెదక్ జిల్లా కూరగబెట్టింది ఏంటి? మరి అలాంటి మీరు మాట్లాడే నైతిక బాధ్యత లేదు. హరీష్ రావు చూసి మీరు నేర్చుకోండి. 24 గంటలు ప్రజల కోసం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల కోసం ఆలోచించేటువంటి మంత్రి ఇలా పనిచేస్తున్నాడు. కానీ మీరు మాత్రం నెలకొక్కసారి వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు నమ్మరు. ప్రజలు మీకు ఓట్లేయలేదు, ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదు, ప్రజలకు మీరు మీ ప్రభుత్వాన్ని చీదరగొట్టి పంపించేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఇలా రైతాంగానికి రైతు బీమా ఇచ్చినాం, రైతు బంధించినాం, రైతుకు గిట్టుబాటు ధరలు ఇస్తున్నాం, రైతు సాగు చేసుకోవడానికి ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతున్నాయి, మిషన్ కాకతీయ వచ్చింది, పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని 24 గంటలు ముఖ్యమంత్రి గారు శాస్త్రవేత్తలను పక్కన పెట్టుకున్నాడు, అధికారులను పక్కన పెట్టుకున్నాడు, కూర్చుండబెట్టి రైతాంగానికి ఏ విధంగా ఆర్థిక లాభం జరుగుతుందని ఆలోచిస్తున్నాడు. మన దేశంలో ఎక్కడ ఏం మన పంట పండిస్తే, మన పంటలు ఏం పండిస్తే మన దేశంలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, విదేశాలలో ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పంటలు పండించి ఎక్స్పోర్ట్ చేయాలన్నటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి. మరి మీరేం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, మీరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, ప్రజలను ఏమి చేస్తున్నారు? దొంగల్లాగా దోసుకున్నటువంటి పార్టీ మీది, పందికొక్కుల మాదిరిగా మెక్కినటువంటి పార్టీ మీది. కాబట్టి దయచేసి ఆలోచించండి, మీరు మళ్ళీ హరీష్ రావు మీద మాట్లాడితే, మంత్రి గారి మీద మాట్లాడితే మర్యాద దక్కదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.